వెల్కమ్ టు కావ్య కిచెన్. ఈరోజు మనం కొబ్బరి నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 2 కప్పులు, నువ్వులు 1 కప్పు, బెల్లం 1.5 కప్పు, నెయ్యి 1 స్పూను, యాలకుల పొడి 1 స్పూను, పల్లీలు 1/2 కప్పు, 1/2 కప్పు బాదం పప్పు తీసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా తురుములాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి 1 కప్పు నువ్వులు వేసి దొరగా వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా వేగుతాయి. చూశారు కదా, ఇలా దొరగా వేగిన తర్వాత వీటిని 1 గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో పచ్చి కొబ్బరి తురుము వేసి ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేస్తే కొబ్బరి పచ్చి వాసన పోతుంది. ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పల్లీలు కూడా వేసి 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పల్లీలను ప్లేట్లోకి తీసుకొని పొట్టంతా తీసుకొని ఇలా 1 కప్పు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1.5 కప్పు బెల్లం ఇలా తురుముగా వేసుకోవాలి. పాకం రావడం కోసం 1/4 కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మామూలుగా అయితే 2 కప్పుల కొబ్బరి తురుముకు 1 కప్పు బెల్లం సరిపోతుంది. కానీ నువ్వులు పల్లీలు యాడ్ చేయటం వల్ల ఇంకో 1/4 కప్పు బెల్లం ఎక్కువ పడుతుంది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ముదురు తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేద్దాం. చూడండి, ఈ విధంగా ముదురు తీగ పాకం రావాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నువ్వులు 1/2 కప్పు బాదం పౌడర్, పల్లీలు మంచి స్మెల్ కోసం 1 స్పూన్ యాలకుల పొడి వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా సిమ్లో పెట్టి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని ఇలా లడ్డూల్లా చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి ఆ లడ్డూలు. ఒకవేళ లేత పాకంలో కలుపుకుంటే జారిగా ఉండి లడ్డూలు రావు. అలాంటప్పుడు మళ్ళీ స్టవ్ పై పెట్టి 1-5 నిమిషాల పాటు ఉడికిస్తే గట్టిపడి ఈజీగా చేసుకోవచ్చు. చూశారు కదండి, ఇలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి. ఈ లడ్డూలు 2 రోజుల పాటు నిలవ ఉంటాయి. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.